డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు మన ఏంటంటే మన ఫోన్కు పెన్ డ్రైవ్ ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే పెన్ డ్రైవ్ మన ఫోన్కు డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవడం అనేది జరగదు. ఎందుకు అనంటే ఈ పెన్ డ్రైవ్ వచ్చేసి ఇక్కడ పెద్దగా ఉంటుంది. మన ఫోన్కు ఇక్కడ కనెక్ట్ చేసుకునే ఆప్షన్ వచ్చేసి ఇక్కడ చిన్నగా ఉంటుంది. సో అందువల్ల మనం ఇక్కడ డైరెక్ట్ పెన్ డ్రైవ్ను మన ఫోన్కు కనెక్ట్ చేసుకోవడం అనేది జరగదు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ అంతేకాకుండా అన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్కు పెన్ డ్రైవ్ అనేది కనెక్ట్ కాదు. కొన్ని ఫ్యూచర్ ఫోన్లకు మాత్రమే ఈ పెన్ డ్రైవ్ అనేది కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే నేను ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ మొబైల్కు పెన్ డ్రైవ్ ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తాను ఫ్రెండ్స్. దీనికోసం ఒకటి మనకు ఓటీజీ కేబుల్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. ఆ ఓటీజీ కేబుల్ వచ్చేసి 50-60 రూపాయల మధ్య కాస్ట్ ఉంటుంది. ఆ ఓటీజీ కేబుల్తోని మనం పెన్ డ్రైవ్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. సో అంతేకాకుండా ఆ ఓటీజీ కేబుల్ కూడా అన్ని ఫోన్లకు కనెక్ట్ కాదు, ఓన్లీ ఫ్యూచర్ ఫోన్లకు మాత్రమే కనెక్ట్ అవుతుంది. కాకపోతే ఈరోజు మీకు అన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్కు ఓటీజీ కేబుల్ని కనెక్ట్ చేసుకొని ఏ విధంగా పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయాలి అనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో దానికోసం మీరు ఏం చేస్తారనంటే మీరు మీ ఫోన్లోని సెట్టింగ్లోకి వెళ్ళండి. సెట్టింగ్లోకి వెళ్ళి ఇక్కడ కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఇక్కడ డెవలపర్ అనే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. ఈ డెవలపర్ అనే ఆప్షన్ ఒకవేళ మీకు లేకపోతే అబౌట్ ఫోన్ మీద 7 టైప్ ట్యాప్ చేసినట్లయితే మీకు ఈ డెవలపర్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ డెవలపర్ అనే ఆప్షన్ను మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇట్లా కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ ఈ USB అని ఇక్కడ ఒకటి మీకు ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇది డిఫాల్ట్గా అందరి మొబైళ్ళల్లో ఆఫ్ చేసి వస్తుంది. ఈ USB ఈ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ను మీరు ఇట్లా ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీకు ఓటీజీ కేబుల్ అనేది మీ మొబైల్కి ఆండ్రాయిడ్ మొబైల్కి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మీరు బ్యాక్ కట్ చేసేయండి. బ్యాక్ కట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీ ఫోన్లోని ఫైల్ మేనేజర్లకు ఒకసారి వెళ్ళండి. ఫైల్ మేనేజర్లకు ఒకసారి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఇక్కడ రైట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి కదా. ఈ 3 డాట్స్ క్లిక్ చేసినట్లయితే ఆ ఓటీజీ కేబుల్ కనెక్ట్ చేసి దానికి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసినట్లయితే ఇక్కడ మనకు SD ఇంటర్నల్ స్టోరేజ్ SD కార్డ్ ఉంది కదా, దీని కింద మనకు USB అనే ఆప్షన్ అనేది వస్తుంది. ఇట్లా SD కార్డ్ లాగా USB అనే ఆప్షన్ అనేది వస్తుంది. కనెక్ట్ చేస్తే ఆ విధంగా మనకు ఆప్షన్ వస్తుంది. సో మనం ఇట్లా ఈ SD కార్డులకు వెళ్ళి మనం ఏ విధంగానైతే మన దాంట్లో ఉన్న వీడియోస్ ఫొటోస్ అన్నీ చూసుకుంటామో అట్లనే మనం ఈ USB ఆప్షన్లోకి వెళ్ళి మీ USBలో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ మీ ఆండ్రాయిడ్ మొబైల్లో చూసుకోవచ్చు, మీరు కాపీ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇది ఏ విధంగా అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.